మా ప్రియతమ నాయకుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా 3 కోట్ల మొక్కలు నాటాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ముక్కోటి వృక్షార్చన పేరుతో దీన్ని చేస్తున్నాం। దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది। నాకు మా టీంకి ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం దాదాపుగా 2 కోట్ల మొక్కలు నాటడం జరుగుతుంది, ప్రాసెస్ లో ఉంది। మాకు 2 గంటల ప్రాంతం వరకు పూర్తి సమాచారం వచ్చే ఇది ఉందండి। ఐఎమ్ వెరీ హ్యాపీ। ఇంత మంచి కార్యక్రమంలో మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మా జడ్పీ చైర్మన్లు, మా టోటల్ క్యాడర్ పైనుండి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ ఇందులో పాల్గొనడం జరుగుతుంది। ఐఎమ్ వెరీ హ్యాపీ। కొన్ని ఏరియాల్లో నిన్న మొన్న వచ్చిన వరదల వల్ల కొంత ఇబ్బంది కలగడం జరిగింది। వారు కూడా వారి వెసులుబాటును బట్టి ఈ రోజంతా తమ తమ కార్యక్రమం చేసుకుంటామని చెప్తున్నారు। ఐఎమ్ వెరీ హ్యాపీ। ఈరోజు ముఖ్యంగా ఐఆర్ఎస్ ఆఫీసర్ బలరాము గారికి ధన్యవాదాలు చెప్తున్నానండి। ముక్కోటి వృక్షార్చనలో భాగంగా సింగరేణి వాళ్ళు మొత్తంగా భద్రాద్రి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి అన్ని ఏరియాల్లో కలిపి 5 లక్షల మొక్కలు నాటడం జరుగుతుంది। 2.5 నాటుతున్నారు, 2.5 లక్షల మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది। వారికి నా కృతజ్ఞతలు। చంద్రన్న, థ్యాంక్ యూ వెరీ మచ్। ఈరోజు కార్యక్రమం తీసుకున్న వెంటనే మా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి నేను ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలని అడగడం జరిగింది। కొంత నా ప్రోద్బలం, కొంత ఆయన రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది। ఐఎమ్ వెరీ హ్యాపీ। చంద్రన్న 5 లక్షల మొక్కలు ఈరోజు నాటుతున్నారు అన్ని ఏరియాల్లో కలిపి, మొత్తం రామగుండం, అంతర్గాం అంతా కూడా కలిపి, కార్పొరేషన్లో కలిపి 5 లక్షల మొక్కలు నాటడం జరుగుతుంది। నేను ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఐఎమ్ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా మేము ఈ 3 కోట్ల మొక్కల టార్గెట్ను రీచ్ అయిపోతాము। ఇంకా ఎక్కువే జరుగుతుందని ఆశిస్తున్నాము। అన్ని రంగాల వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది। సాయంత్రం పూర్తి వివరాలతో మేము ముందుకు వస్తాం మళ్ళీ। థ్యాంక్ యూ వెరీ మచ్।